19 కంటే ఈసారి ఉమెన్ రిప్రజెంటేషన్ పెరిగింది, బీసీస్ రిప్రజెంటేషన్ బాగా పెరిగింది. ఇది ఒక రాజకీయ పార్టీకి బలహీన వర్గాలకు అధికారం ఇవ్వడం అనేటువంటి ఒక ప్రక్రియలో ఇంతకంటే రుజువు ఇంకొకటి ఏమి లేదని మనవి చేస్తుంది. ఏదో కారణం పెట్టి తప్పించి రాజ్యాధికారానికి రానివ్వకుండా చేసే ఇతర రాజకీయ పార్టీలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వ్యత్యాసం ఇదని ఈ దేశంలోని పౌరులు, ఈ రాష్ట్రంలోని పౌరులు ముఖ్యంగా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈసారి పార్టీ కేడర్లో ఉన్నటువంటి వారికి 14 మందికి, ఈసారి పార్టీ కేడర్లో ఉండాలంటే జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ అలాంటి పని చేసినటువంటి వారు, పార్టీ యాక్టివిటీలో పనిచేస్తున్నటువంటి వారిని 14 మందిని ఐడెంటిఫై చేసి ఇవ్వటం జరిగింది. అలాగనే ఎంపీ ఎమ్మెల్యేలో 153 క్యాండిడేట్స్ ఆర్, అందులో 131 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు గ్రాడ్యుయేట్స్, అందులో 58 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 6 డాక్టరేట్స్ ఉన్నారు ఇందులో. 17 డాక్టరేట్స్ డాక్టర్స్, 15 లాయర్స్, 34 ఇంజనీయర్స్, 5 టీచర్స్, 2 సివిల్ సర్వెంట్స్, 1 డిఫెన్స్ పర్సనల్, 1 జర్నలిస్ట్. ఈ సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాలకు, అన్ని వర్గాలే కాకుండా అన్ని విషయాల మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తులతో కూడినటువంటి టీం ఈసారి ఎన్నికల బరిలో ఉంది ఈ పార్టీ నుంచి. అలాగనే ఇది 77% ఎయిదర్ ఎమ్మెల్యేస్ ఆర్ ఎంపీస్, ఇది ఎడ్యుకేటెడ్ తీసుకుంటే ఇందులో 77% ఈ లెవెల్ ఎడ్యుకేషన్తో ఇందులో ఉన్నారు. అట్లాగనే అవుట్ ఆఫ్ 175 ఎమ్మెల్యే క్యాండిడేట్స్ సెలెక్ట్, 70% ఆఫ్ దెమ్, 131 క్యాండిడేట్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ అండ్ అబౌవ్, దెర్ ఆర్ 47 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ 4 డాక్టరేట్స్. ఇది ఇట్లా ఉంది. అవుట్ ఆఫ్ 25 ఎంపీ క్యాండిడేట్స్ సెలెక్టెడ్, 88% ఆఫ్ దెమ్, అంటే 22 క్యాండిడేట్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ అండ్ అబౌవ్, దెర్ ఆర్ 11 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ 2 డాక్టరేట్స్. ఇది పార్లమెంట్ క్యాంట్లో ఈ విద్యార్హతలు కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు మా అధ్యక్షులు ఎంపిక చేసినటువంటి వారిలో ఉన్నారు. ఈనాడు నా సహచరులు పార్లమెంట్ సభ్యులు, బాపట్ల పార్లమెంట్ సభ్యులు వారు సురేష్ గారు, నందిగం సురేష్ గారు పార్లమెంట్ సభ్యుల జాబితాని ఇప్పుడు విడుదల చేస్తారు. వారి తర్వాత మళ్ళీ శాసనసభ్యులు ఏ నియోజకవర్గానికి ఎవరు, వారి ఏ కేటగిరీ కింద ఉన్నారన్నటువంటి విషయాల్ని తర్వాత నేను మళ్ళీ మీ ముందుకు వచ్చి మనవి చేస్తాను.